మండలంలో ప్రధానంగా ఉన్న త్రాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని ఎంపీపీ మెట్టుకూరి శిరీష తెలిపారు. కలిగిరి మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలుగా ఆమె బాధ్యతలు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే కలిగిరి మండలం ప్రజాపరిషత్ అధ్యక్షురాలుగా మెట్టుకూరి శిరీష బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో ప్రధాన సమస్య అయిన త్రాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని ఆమె తెలియజేశారు. అదేవిధంగా ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఏపీ స్టేట్ పోలీసింగ్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టుకూరి చిరంజీవి సహకారంతో కలిగిరి మండలంలోని ప్రతి గ్రామంలో పూర్తి స్థాయిలో సీసీ రోడ్లు చేసేందుకు కృషి చేస్తానని ఆమె తెలిపారు. ఎంపీపీ పదవికి ఒన్ని తెచ్చేలా కృషి చేస్తానని ఆమె ఈ సందర్భంగా అన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు, పలువురు సర్పంచులు, వైసీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏంటి
ఒక్కొక్కరు ఏంటమ్మ ఇవన్నీ ఇప్పుడు సరిపోయింది అందరికీ
ప్రతి అభివృద్ధి ప్రధాని జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకురావడానికి నాకు చేతనైనంత వరకు సహాయం చేస్తాను. చంద్రశేఖర్ రెడ్డి గారి పూర్తి అండదండలతో గ్రామీణము నీటి సమస్య, ముఖ్యంగా నీటి సమస్య, పట్టణాల్లో గ్రామీణ రోడ్లు సహాయ సహకారం, శేఖర్ రెడ్డి గారి సహాయక సహకారాలతో మా వారికి అనుభవం ఉంది కాబట్టి ఆయన పూర్తిగా అందరితో ఎలాంటి ఉండి పూర్తి సహాయ సహకారాలతో ఈ పదవికి వంద తెచ్చే విధంగా ఎవరికి పార్టీలకు అతీతంగా ఎవరికి సమస్య వచ్చినా ముందుండి ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తూ అన్ని సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎవరికి ఎంతవరకు అవసరమో అన్నీ కూడా చేసి ఈ పదవికి వంద తీసుకురావాలని భగవంతుని ఆకాంక్షిస్తుంది. ఇక్కడికి వచ్చిన ఎంపీటీసీలో సర్పంచ్లు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.